వినీల్ గారు ఈ పొంగనూరు ఎపిసోడ్ మొత్తం చూసినట్లయితే కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పోలీసులకి మధ్య జరిగిన గలాటలాగా ఈ రోజున అక్కడ లోకల్ ఉన్న ఎస్పీ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ఒక ప్రతిపక్ష నేత ఆయన ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి సాగునీటి ప్రాజెక్టుల మీద విధ్వంసం జరుగుతుంది అని చెప్పి ఆయన ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఎందుకు ఇంత అల్లర్లు జరుగుతున్నాయి అసలు ఈ మొత్తం వ్యవహారం వెనక ఉన్న అదృష్ట వ్యక్తులు ఎవరండి కుంగనూరులో జరిగిన అల్లర్లు ఎవరు ప్రేరేపించారు ఎవరు దాడులు చేస్తామని హెచ్చరికలు ఇచ్చారు అనేది మనం అందరం కూడా న్యూస్ ఛానల్స్లో చూస్తూనే ఉన్నామండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వైసీపీ కార్యకర్తలు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సభ మేము జరగనివ్వము మేము అడ్డుకుంటాము అని చెప్పి వాళ్ళు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు మరి అప్పుడు ఎప్పుడు అంటే ఈ ఎస్పీ గారు అమిత్ రిశాంత్ రెడ్డి గారు కానివ్వండి రెడ్డి గారు కానివ్వండి ఇవాళ నిన్న చూసుకుంటే కూడా మనకి తెలుగుదేశం కార్యకర్త అనే వాళ్ళ మీద అసలు అక్కడ సీన్లో ఎవరున్నారు ఎవరు లేరు అనేది వాళ్ళకి అవసరం లేదండి తెలుగుదేశం కార్యకర్త అని చెప్పితే చాలు ఐదు రకాల షీట్లు తయారు చేసి మూడు వందల మంది మీద కేసులు పెట్టారు రిశాంత్ రెడ్డి గారు మరి డెబ్బై ఐదు మందిని ఇవాళ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు దీని మీద ఉన్నటువంటి శ్రద్ధ అమ్మిరెడ్డి గారికి రిషాంత్ రెడ్డి గారికి మరి ముందస్తుగా ఇది కాంప్లికేటెడ్ మ్యాటరు వీళ్ళు అల్లర్లు చేస్తామని చెప్పి మీడియా ముఖంగా హెచ్చరికలు ఇస్తున్నారని చెప్పి మరి జగ చంద్రబాబు నాయుడు గారు చేసే పర్యటన పర్మిషన్ తీసుకున్నారు మేము పర్మిషన్ ఇచ్చామని రిషాంత్ రెడ్డి మీడియా ముఖంగా చెప్తున్నాడు ఆయన మరి అలాంటప్పుడు అన్ని పర్మిషన్లు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు సభకు వస్తుంటే ఈ పొంగనూరులో మరి ఆయన క్యాన్వేర్ రావటానికి ముందే యాభై మంది యాభై మందికి పైగా వైసీపీ కార్యకర్తలు నల్ల జెండాలతో వచ్చారు అలానే చంద్రబాబు నాయుడు గారు జెడ్ ప్లస్ కేటగిరీ అలానే పద్నాలుగు సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వాళ్ళ మీద రాళ్లు రువ్వుతున్నారు లేదా వికృత చేష్టలు చేస్తున్నారు ఒక వయసు ఒక హోదా ఒక ప్రతిపక్ష నేత అని చెప్పి గౌరవం కూడా లేకుండా వైసీపీ నేతలు వికృత చేష్టలు చేస్తుంటే రాళ్లు రుగుతుంటే ఈ పోలీసు యంత్రాంగం అంతా ఏం చేస్తుందండి అంటే పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తలతో కలిసి తెలుగుదేశం కార్యకర్తల మీద రాళ్ళు వేస్తున్నారు దానికి సాక్ష్యం మొన్న రీసెంట్గా వినుకొండలో జరిగిన ఇన్సిడెంట్ కూడా చూడండి పబ్లిక్ బస్ స్టాండ్లో తెలుగుదేశం కార్యకర్తల మీదకి వైసీపీ కార్యకర్తలు దాడి చేయడానికి వెళ్తుంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ చేతిలో లాఠీ లాక్కుని వెళ్ళి మరీ దాడి చేస్తున్నారు అంటే పోలీసులకి ఫ్రెండ్లీ పోలీసులు ఎవరితో ప్రజలతో కాదు కేవలం వైసీపీ కార్యకర్తలతో ఫ్రెండ్లీ పోలీసు వీళ్ళు దగ్గరుండి దాడులు చేపిస్తున్నారు దానికి ఉదాహరణ ఈ రిషాంత్ రెడ్డి అమ్మిరెడ్డి చేస్తున్నటువంటి మొన్న జరిగిన పుంగనూరు దాష్టికంలో తెలుగుదేశం కార్యకర్తలు తలలు పగిలి బాధ్యతలు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇవాళ బాధ్యతల మీద కేసులు పెడుతున్నారు కేవలం ఏం లేదండి పొంగనూరు ఎపిసోడ్ అంత అల్లర్లు జరగడానికి కారణం పెద్దిరెడ్డి గారి వాళ్ళ తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి గారు ఆయన కూడా ఒక ఎమ్మెల్యేనే తంబాన్పల్లి నియోజకవర్గానికి ఆయన అవినీతి తారాస్థాయికి వెళ్ళిపోయింది దోపిడీలు కానివ్వండి ఆక్రమాలు కానివ్వండి దౌర్జన్యాలు కానివ్వండి ఈ అవినీతి గురించి పబ్లిక్ మీటింగ్లో ప్రజాముఖంగా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావిస్తారేమో అలానే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అవినీతి భాగవతం అంతా కూడా బయట పెడతారేమో చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలోనేమో ప్రాజెక్టులకి డబ్బులు లేవు వీళ్ళకి రాయలసీమలో జరగాల్సిన ప్రాజెక్టులు అన్నీ కూడా అటకెక్కిచ్చేశారు కానీ పెద్దిరెడ్డి గారికి రీసెంట్గా ఐదు వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులు అప్పచెప్తూ ఐదు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసేశారు మిగతా కాంట్రాక్టర్లు అందరూ కూడా చిన్న చితక వాళ్ళు మాకు బిల్లులాగిపోయినాయి మేము ఆత్మహత్యలు చేసుకుంటమే దిక్కు అని చెప్పి మాట్లాడినా వాళ్ళకి రిలీజ్ చేయట్లేదు వీటి గురించి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావిస్తారు అలానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద రామచంద్ర యాదవ్ గారు అదే పొంగనూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఆయన నివేదిక కూడా ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్కి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అవినీతి సంపాదన ముప్పై ఐదు వేల కోట్లు దాటింది అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపు యాభై వేల కోట్లు దాకా ఆయన అవినీతి సొమ్ము ఉంది ఇసుక మద్యం అలానే ఆక్రమణలు దౌర్జన్యాలు తర్వాత మద్యం మాఫియా కానివ్వండి ఎర్రచందనం సిండికేట్ అసలు ఈయన చెప్పవసర్లు ఆనందబాబు ఏమో డ్రగ్స్కి సిండికేటు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారేమో ఎర్రచందనం స్మగ్లింగ్కి సిండికేట్ అనమాట వీటి మీద యాభై వేల కోట్ల అవినీతి సొమ్ము ఎలా ఏ రకంగా వచ్చింది అనేది పబ్లిక్లో ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తారు అని చెప్పి దాని గురించి డైవర్ట్ చేయటం కోసమే ఈ అల్లర్లన్నీ కావాలని సృష్టించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీరు చూసుకుంటే స్వయాన జగన్మోహన్ రెడ్డి ఇన్స్ కాన్స్టిట్యెన్సీ అయినటువంటి పులివెందుల్లో ఎటువంటి అల్లర్లు జరగల ప్రజలు కూడా రాత్రి ఇంటి వరకు కూడా ఉండి పబ్లిక్ మీటింగ్కి అటెండ్ అయ్యారు ఎందుకంటే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ద్వారా దగాపడి మోసపోయి వాళ్ళు మోసపోయిన ప్రజలు కాబట్టే వాళ్ళు రాత్రి ఇంటి వరకు ఉన్నారు కేవలం పొంగునూరులోనే ఎందుకు అల్లర్లు జరిగినాయండి రామచంద్రారెడ్డి గారు అవినీతి భాగవతం బయటికి రాకుండా ఉండటం కోసం ఆయన అల్లర్లు చేశారు ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు మనం ఇంకోటి కూడా వినిపిస్తుంది అంతర్లీనంగా ఏంటంటే రామచంద్రారెడ్డి గారు రీసెంట్గా కుప్పంలో మీరు మిథున్ రెడ్డిని గెలిపించుకోండి ఈయనే సీఎం క్యాండిడేట్ అని చెప్పి పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేశారు అంటే రేపు రోజున భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఎలానో ఖచ్చితంగా శ్రీకృష్ణ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటం ఖాయం ఆ సమయంలో వైసీపీ పార్టీలో వాళ్ళకి ఆయన అంతర్లీనంగా సంకేతాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సరైన ప్రత్యర్థి కాదు పులివెందుల్లో మీటింగ్ సక్సెస్ అయింది చ చంద్రబాబు నాయుడు గారి మీటింగు అని చెప్పి ఆ ఫ్రస్టేషన్లో ఈయన ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారికి నేనే సరైన ప్రత్యర్థిని నేనే సీఎం క్యాండిడేట్ని అని చెప్పి ఇవాళ ఆయన మనసులో కోరికని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఆపటం ద్వారా తెలియజేసుకుంటున్నాడు అనమాట ఒక సంకేతాలు పంపిస్తున్నాడు నేనే వైసీపీకి సరైన సీఎం క్యాండిడేట్ని అని చెప్పి ఇది కూడా మనం అంతర్లీనంగా చర్చలు జరుగుతున్నాయి దీని మీద అవునండి బయట కూడా జరుగుతుంది అవును దానికి సాక్ష్యమే మొన్న పొంగునూరు ఎపిసోడ్ ఇదంతా కూడా మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీఎం క్యాన్వే వెళ్తుందన్నా లేదా సీఎం సభలు జరుగుతున్నాయి అన్నా అధికార పార్టీ వాళ్ళకి సంబంధించిన ఏ కార్యక్రమం జరుగుతుందన్నా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేతల్ని నాయకుల్ని కార్యకర్తల్ని అలానే మన గవర్నమెంట్ యూనియన్ లీడర్స్ ఉంటారు కొంతమంది అవునండి సామాజికవేత్తలు లేదా ప్రభుత్వ ఎన్జిఓస్ కానివ్వండి వీళ్ళందరినీ ముందస్తుగా అరెస్టులు చేసేస్తారు ఆఖరికి మహిళల్ని కూడా తెలుగుదేశం పార్టీలో తెలుగు మహిళల్ని కూడా ముందస్తుగా అరెస్టులు చేసేస్తున్నారు మరి అలాంటిది పొంగునూరులో అంత సెన్సిటివ్ మ్యాటర్ అంత కాంట్రవర్సీగా ఉంది ఇబ్బందికరంగా ఉంటాయి ఇక్కడ చర్యలు అని చెప్పి పోలీసు వాళ్ళ నోటిఫికేషన్లో ఉన్నా కూడా ఎందుకు ముందస్తుగా అరెస్టులు చేయలేదు ఎందుకు ప్రివెంటివ్ అరెస్టులు చేయలేకపోయారు అంటే పర్మిషన్ తీసుకుని మీటింగ్కి వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కార్యకర్తలది తప్పంటారా ఇవాళ తలలు పగలగొట్టి అరెస్టుల్లో ఎక్కడైనా వైసీపీ కార్యకర్తల మీద ఎఫ్ఐఆర్ నమోదైందండి లేదు కేవలం గొడవలు ఎక్కడ మొదలైనవి చంద్రబాబు నాయుడు గారు కాన్వ్య వస్తుంటే రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టేశారు లారీలని తొలగించండి అన్న దగ్గర వాదన మొదలైంది అక్కడి నుంచి వాళ్లే కొట్టారు వాళ్లే వికృత చర్చలు చేశారు వాళ్లే తలలు పగలగొట్టారు వాళ్లే ఇవాళ పోలీసు వాళ్ళ జీపుల్ని తగలబెట్టారు అవన్నీ వదిలేసి ఇవాళ కక్షపూరితంగా అంటే రాబోయే ఎలక్షన్ లో వీళ్ళ బలం చూపించుకోవటం కోసం ఇవాళ పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకుని ప్రజలకి కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని హరించి వేస్తున్నారండి అదే అదే మీరు మీరు అన్నట్టుగా ఈ రోజున ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ఆ జిల్లా చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎస్పీ గారి మీద కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి గతంలో ఆయన అంటే ఈ రోజున రాజ్యాంగ నిర్వహించే పదవిలో ఉన్న వ్యక్తి పదవులు చూడకూడదు లేకపోతే రాజకీయాలు చూడకూడదు ఇవన్నీ చూడకూడదు ఒక ఆయన రాజ్యాంగ బద్దంగా ఆయన పని ఆయన చేసుకుని వెళ్లాల్సిన వ్యక్తి గతంలో ఒక బాధితుడు కూడా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కండగా జరిపిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారని చెప్పి ఒక యువకుడు ఆ యువకుడు ని టార్చర్ పెట్టారు కస్టోడియల్ టార్చర్ అని చెప్పి నిన్న మొత్తం కూడా పత్రిక ముఖంగా సోషల్ మీడియా ముఖంగా అతను తెలియజేశాడు ఇప్పటికీ నాకు న్యాయం జరగలేదు నేను హ్యూమన్ రైట్స్ దాకా వెళ్లాల్సి వచ్చింది నాకు రెండు లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చారు అని చెప్పి ఇప్పటికీ నేను పోరాడుతున్నాను అని చెప్పి ఆ కుర్రాడు అంటే ఎంత ఉన్మాద చర్య రిశాంత్ రెడ్డిది అనేది ఇది ఒక ఉదాహరణ అనమాట రిశాంత్ రెడ్డి గారు గోరంట్ల మాధవ్ గారిని ఆదర్శంగా తీసుకున్నారండి ఎలానో ఎలక్షన్ సీజన్ దగ్గర పడింది జగన్మోహన్ మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకుంటే గోరెంట్ల మాధవ్ గారికి ఎంపీ టికెట్ ఇచ్చినట్టు నాకు కూడా ఏ ఎమ్మెల్యేనో ఎంపీ టికెట్ ఇస్తారో అన్న పనిలో ఉండి ఇవాళ ఆ రోజున అధికారంలోకి వచ్చే ముందు ఆ పోలీస్ ఆర్డర్స్ తీసుకునే ముందు ఏ కాన్స్టిట్యూషన్ మీద అయితే ప్రమాణం చేసి ఇవాళ ఆ ప్రమాణాన్ని తుంగలో తొక్కి కేవలం జగన్మోహన్ రెడ్డిని ఇంప్రెస్ చేసుకునే పనిలోనే లా అండ్ ఆర్డర్తో పని లేదు ప్రజలతో పని లేకుండా ఇవాళ కే తనకి రాబోయే బా అంటే తనకి రాజకీయంగా తనకి భవిష్యత్తు పొంగనూరు ఎపిసోడ్ గా ఆయన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు